కృష్ణా జిల్లా నందిగామ కంచికచెల్ర గ్రామంలో 5వ విడత జన్మభూమి చివరి రోజు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశనేని నాని ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు। రహర్నేష్లో ఆయన చిత్తశుద్ధితో కమిట్మెంట్తో ఆయన తెలివితేటలతో ఆయన ధైర్యంతో ఆయన తెగువతో అట్లాగే ఆయన సామర్థ్యంతో ఈరోజు ఆయన బ్రాండ్ వాల్యూ అంతా కూడా ఉపయోగించి ఎక్కడెక్కడి నుంచి మరి ఆయన ఇది చేస్తామంటే మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఈ కౌరుకు రాగలిగామంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను। ఆయనే లేకుంటే ఆయనే ముఖ్యమంత్రి ఈ సమయంలో మన ఆంధ్రప్రదేశ్ లేకుంటే మనం ఏ రకంగా ఉండేదనేది ఊహించడానికి మనందరికీ ఒక భయంకరమైనటువంటి వాస్తవం అది। ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మన ప్రాంతంలోనే అమరావతి నిర్మాణం జరగడం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రావటం ఐఐటి కానీ ఐఐఎం కానివ్వండి లేకపోతే ఒక 13 మెడికల్ కాలేజీలు మన ప్రాంతంలో వస్తూ ఉన్నాయి ఈరోజు మన చుట్టుపక్కల। అట్లాగే అనేక అంతర్జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పుడు స్థాపిస్తూ ఉన్నాం। సరే విచారణ రండి మళ్ళా స్టార్ట్ చేయండి రండమ్మా మళ్ళా స్టార్ట్ చేయండి అమ్మా పోరాటం మళ్ళా స్టార్ట్ చేయండి మధ్యలో అయిపోయింది కదా ఓకే దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 320 కోట్లు 328 కోట్లు మనం శాంక్షన్ చేపించాం। 6 లైన్ల బైపాస్ అట్లాగే సర్వీస్ రోడ్లు 2 రోడ్లు కూడా నందిగామ కంచర్ల అట్లాగే 4 ఫ్లైఓవర్లు 4 అండర్పాస్లు ఎక్కడా కూడా మీకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కాకుండా ఒకరు ఒక బండి ఒకదానికి ఎదురుకుదురు పడకుండా మొత్తం ఫ్లైఓవర్లు వేస్తున్నాం। రేపు 29వ తేదీన దానికి శంకుస్థాపన 2 బైపాస్లు కూడా టెండర్లు అయిపోయినాయి। 29వ తారీఖున ఈ 2 బైపాస్లకి కంచర్ల నందిగామ బైపాస్లకి 328 కోట్లు పెట్టి నిర్మించడానికి రేపు 29వ తారీఖున నేను ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను। చేసి అతి త్వరలో ఆ పని కూడా పూర్తి చేపిస్తే కంచి 2 ఊళ్ళకి ఇక్కడ కంచర్ల నందిగామ పట్టణాలకు 2 కూడా ట్రాఫిక్ సమస్య తగ్గిపోతుంది యాక్సిడెంట్లు చాలా అవుతా ఉన్నాయని ఆ దృష్టికి రాగానే అతి కష్టం మీద కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 328 కోట్లు దానికి శాంక్షన్ చేపించడం జరిగింది। అలాగే ఏ సమస్య వ్యాప్తంగా కూడా ఇది జరుగుతున్న ఈ జన్మభూమి కార్యక్రమం ముఖ్యంగా ఈ సంవత్సరం చూస్తే ఒక పండుగ వాతావరణంలో జరిగింది। ఏ గ్రామంలో చూసినా కూడా సంక్రాంతి పండుగ కంటే మనం ముందుగానే పండుగ చూసాం। మరి ఈరోజు మనం చూసుకుంటే ఒక పక్కన మరి మనకి గంగిరెద్దు అదేవిధంగా మనకి ముగ్గులు పోటీలు కానీ
మరి పాల పొంగళ్ళు కానీ శ్రీమంతాలు కానీ ఇవన్నీ కూడా ఒక పండుగ వాతావరణంలో చేసుకోవడం నిజంగా చాలా సంతోషకరం. అదేవిధంగా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ప్రతిరోజు సీఎం గారు కాన్ఫరెన్స్ పెట్టి మరి అధికారులని రివ్యూ పెడతారు, ఎక్కడ ఏ గ్రామాల్లో మరి ఎక్కడ సభలు చాలా విజయవంతంగా చేస్తున్నారని. మరి గత 9 రోజుల్లో చూసుకుంటే 6 రోజులు వరుసగా నందిగాం నియోజకవర్గంలో ఏదో గ్రామం వస్తూనే ఉంది. మరి నందిగాం ప్రజలంటే మరి వారికి ప్రత్యేకత ఏంటో మీరు అందరూ మరి తెలియజేసినందుకు నందిగాం ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు సంజీవ్ చర్ల పట్టణంలో కూడా చాలా అద్భుతంగా చేశారు. మరి మన అదృష్టం ఏంటంటే మన ఎంపీ గారు మరి సడన్ గా చెప్పి మరి నిన్న చెప్పారు షెడ్యూల్, మరి ఈ రోజు వచ్చి వాళ్ళందరినీ ఆనందించి ఒకసారి గట్టిగా ఎంపీ గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రేషన్ కార్డ్స్ మన ఈ జన్మభూమి అంటే ఒకప్పుడు రేషన్ కార్డ్స్ పెన్షన్స్ ఈ రెండింటి కోసమే జన్మభూమి అనుకునేవాళ్ళు. కానీ క్రమంగా ఈ జన్మభూమి చూస్తే కూడా మనం ఊరంతా కలిసి మనకున్న సమస్యలు చర్చించుకునేందుకు ఒక సభలాగా చక్కగా వినియోగించుకుంటున్నాం. మరి ఈ జన్మభూమిలో ముఖ్యంగా హైలైట్ చేసింది సాధికార మిత్రుల్ని. మరి 30 కుటుంబాలకు ఒక సాధికార మిత్రుల్ని నియమించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ 37 కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సాధికార మిత్రులకు తెలియజేయాలి. అదేవిధంగా ఆ సాధికార మిత్ర కూడా ప్రభుత్వం స్కీమ్స్ అన్నీ కూడా 35 కుటుంబాలు చక్కగా వివరించాలి. మరి అదేవిధంగా వాళ్ళకి మరి ప్రభుత్వానికి అనుసంధానంగా ఈ సాధికార మిత్ర పనిచేస్తారు. అదేవిధంగా ఈ జన్మభూమిలో మరి ముఖ్య విశేషం ఏంటంటే టాయిలెట్స్ మరుగుదొడ్ల వినియోగం మీద కూడా చాలా అద్భుతంగా ప్రతి చోట స్కిట్స్ మరి వేయటం కానీ పిల్లల చేత అదేవిధంగా పాటల చేత మరుగుదొడ్ల వినియోగం యొక్క ప్రాముఖ్యతను చెప్తూ